ఎవరి కోసం ఈ దుబారా బాబు గారు? రాష్ట్రంలో గత 4.5 ఏళ్లుగా ఎన్నడూ లేని భారీ దుబారా జరుగుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేశంలో మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడూ చేయని అనవసర వ్యయం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు చేస్తోంది. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇలాంటి దుబారా వ్యయానికి సాహసించదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నగరం 2 రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశం ఉంది. ఆ మేరకు హైదరాబాద్లోని సచివాలయం, తదితర ప్రభుత్వ భవనాలను అవసరమైన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం, మంత్రుల కార్యాలయాలకు, శాసనసభ, శాసన మండలి నిర్వహణ కోసం 2 రాష్ట్రాలకు విడివిడిగా భవనాలు, వసతులు ఏర్పాటు చేశారు. అప్పట్లో తనకు కేటాయించిన కార్యాలయం, క్యాంప్ కార్యాలయంపై 2 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అప్పటికే అధికారులు ఆయా భవనాలపై 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి మార్పులు చేసినా చంద్రబాబు మరోసారి అదనంగా ఖర్చు చేయించి మార్పులు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు అంతా ఆయా భవనాల్లో ఉంటూనే 10 ఏళ్లలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజధాని కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడ వచ్చి ఇక్కడ తలదాచుకున్న తర్వాత నుండి రాష్ట్ర ప్రజలపై దుబారా భారం పడుతోంది. హైదరాబాద్లో ప్రభుత్వ భవనాలు వదిలేసి అధికారులు ఇక్కడ భారీ ఎద్దలు చెల్లిస్తూ అద్దె భవనాల్లో ఉంటున్నారు. ఒక అంచనా ప్రకారం విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు తదితర ప్రాంతాల్లో 500 భవనాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు భారీ అద్దెలు చెల్లిస్తూ గత 4.5 ఏళ్లుగా రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నాయి. ఇదంతా చంద్రబాబు ఓటుకు నోటు కేసు వల్ల వచ్చిన ఆర్థిక భారం. ఇక అమరావతి రాజధాని పేరుతో 4.5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చు లెక్కలేనిది. అవన్నీ ఓ ఎత్తైతే పోలవరం, రాజధాని, కడప స్టీల్ ప్లాంట్ వంటి వాటిపై చంద్రబాబు చేస్తున్న దుబారా మరీ దుర్మార్గం. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే తన నిధులతో నిర్మించాల్సి ఉంది. కానీ కమిషన్లు కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు తానే తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర ఖజానా నుండి డబ్బులు ఖర్చు చేస్తూ రాష్ట్రంపై ఆర్థిక భారం మోపుతున్నారు. చేసిన ఖర్చులు కేంద్రం తిరిగి చెల్లించినా దానిపై వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ భారం కోట్లలో ఉంది. ఆ భారం రాష్ట్రం ఎందుకు భరించాలో చంద్రబాబు చెప్పాల్సి ఉంది. అలాగే రాజధాని నిర్మాణం బాధ్యత కూడా కేంద్రానిదే. ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైన్లు, విద్యుత్, మంచినీరు, ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కేంద్ర ప్రభుత్వమే భరించి ఏర్పాటు చేయాలి. కానీ చంద్రబాబు కమిషన్లు కక్కుర్తిపడి ఈ పని కూడా నెత్తికెక్కించుకుని రాష్ట్రంపై మోయలేని భారం మోపుతున్నారు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. అయితే ఖర్చుకు, కేంద్రం చెల్లించే సమయానికి మధ్యలో సమయం అంతా ఆ మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని పేరుతో, రాజధాని భవనాల డిజైన్ల పేరుతో, సలహాల సంప్రదింపుల పేరుతో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఖర్చుల్లో చంద్రబాబు ఎంత కమిషన్ నొక్కేశారో తెలియదు కానీ రాష్ట్ర ఖజానాకు కోలుకోలేని భారం ఇది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పేరుతో రాష్ట్ర ఖజానాపై మరో భారీ దుబారా భారం వేశారు. మొత్తం 18,000 కోట్ల రూపాయలు వ్యయం కానున్న ఈ స్టీల్ ప్లాంట్ పేరుతో ఆయన ఎంత కమిషన్ నొక్కేయబోతున్నారో తెలియదు కానీ ఈ భారం నుండి రాష్ట్ర ప్రభుత్వం కోలుకోలేని పరిస్థితి. స్టీల్ ప్లాంట్ బాధ్యత కేంద్రానిదే. విభజన చట్టంలో పేర్కొన్న రాజ్యాంగ బాధ్యత ఇది. కేంద్రం మెడలు వంచి నిర్మించాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్ర ఖజానాపై భారం వేయడం సమర్థనీయం కాదు. ఇలాంటి దుబారా పాలన ఈ రాష్ట్రానికి ఏమాత్రం అవసరం లేదు. అనుభవం, ప్రపంచ మేధావి పేరుతో చెప్పుకునే సొల్లు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. విదేశీ పర్యటనలు, పెట్టుబడుల సదస్సులు, నవ నిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు, గుళ్ళు గోపురాల కూల్చివేతలు, పోలవరం ప్రాజెక్టులో ఇటుక ఇటుకకు శంకుస్థాపనలు, ప్రజల సందర్శనలు, ప్రకృతిపై గెలుపు, సముద్రానికి మేకులు కొట్టి అలలు ఆపేయడాలు, ఆకాశానికి నిచ్చెన వేసి మేఘాలను కిందకి లాగడాలు, చెట్లను తొలిచి లోపల బహుళ అంతస్తుల భవనాలు కట్టడాలు, సెల్ ఫోన్ కనిపెట్టడాలు, సత్యనాదళ్లను తయారు చేయడాలు, పివి సింధుతో గోల్డ్ మెడల్ గెలిపించడాలు, ఇవన్నీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.